దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనం. నాకును నీకును మధ్య నా నిత్య నిబంధన స్థిరపరిచేదను. ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఇచ్చే ముందు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ మొదటి వచనంలో అంటున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుస్తున్న నీవు, నా నిత్య నిబంధన నీతో నేను చేయకపోవటానికి కారణం నా సన్నిధిలో నడుస్తూ నీవు నిందారహితునిగా లేవు. నీవు నిందారహితునిగా నడు. నీవు నిందారహితునిగా నడిస్తే నేను నీతో నిత్య నిబంధన చేస్తాను. రెండో మాట 5వ వచనంలో అంటున్నాడు, నీ పేరు కూడా ఇక మీదట మారిపోవాలయా. ఇన్నాళ్ళు నీ పేరు అబ్రాం అని పిలువబడుతుంది కదా, అబ్రహాము అని పిలిపించుకో. నేను నీతో నిత్య నిబంధన చేయబోతున్నా. అబ్రాము అంటే ఏదో ఆ సంతానానికి మాత్రం తండ్రి, ఒక కొరచ ఆలోచన. అబ్రహాము అంటే అతని పట్ల దేవునికున్న ఆ ఆశీర్వచనం చాలా వైడ్గా అనమాట, ఎక్స్పాన్షన్. అతన్ని పిక్కు జనానికి ఆశీర్వాదకరంగా, భూలోకంలో ఉన్న సకల వంశాలకు అబ్రహామును అబ్రహాం సంతానాన్ని ఆశీర్వాదంగా దేవుడు ఉంచబోతున్నాడు. అందుకే నీవు కొరచగా ఆలోచించొద్దు. భూలోకంలో ఉన్న సకల వంశాలకు నీ సంతానాన్ని నేను ఆశీర్వాదం ఉంచబోతున్నాను, కనుక నీ పేరు అబ్రహాము అని పెట్టు అన్నాడు. కిందకు వచ్చేటప్పటికి 15వ వచనంలో అంటాడు, నీ భార్య పేరు శారాయి అనొద్దు, ఆ పేరు శారా. ఆ అయి తీసే, నేను అనే ఆ తత్వం ఆమెలో తొలగించే, శారా అని పిలువు. నేను ఆశీర్వదించబోతున్నాను, నేను నిత్య నిబంధన నీతో చేయబోతున్నాను. అబ్రహాముకు ఈ కొన్ని కరెక్షన్స్ ఇచ్చాడు. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి వెంటనే అబ్రహాముతో ఏమన్నాడు చెప్పనా, కాస్త మనం ముందుకు వెళితే 19వ వచనంలో ఆయన అంటాడు, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, అతనికి ఇస్సాక్ అని పేరు పెడతావు. ఇస్సాకు అంటే ఇక నీకు నవ్వు కలగజేస్తాను అంటూ, నేను నీ సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను నీ కుమారునితో కూడా స్థిరపరుస్తాను అంటున్నాడు. మరొకసారి ఆ నిత్య నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మనందరితో కూడా మన ప్రభులు వారు నిత్య నిబంధన చేయాలని ఆశించే ఆలోచించే మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన నిత్య నిబంధన చేశాడు అంటే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది ఖచ్చితంగా మనకి నెరవేరబోతుంది. ఆయన నిత్య నిబంధన చేయాలి అంటే మనలో కొన్ని మార్పులు జరగాలి. మనం నిందారహితులుగా, ఎవరు నింద వేయటానికి కూడా అవకాశం లేనంత పర్ఫెక్ట్గా నిందారహితులుగా ప్రభు సన్నిధిలో మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, మనలో మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే, దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టాలి. దేవునికి ఎలా ఉంటే ఇష్టముని మనం చదువుకుంటున్నామో వింటున్నామో వాక్యం ద్వారా వాటన్నిటినీ మనం అనుసరించి నడిచినప్పుడు, అప్పుడు దేవుడు మనతో ఒక నిత్య నిబంధన చేసి ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి మనతో మరలా నిత్య నిబంధన చేస్తాడు. నిత్య నిబంధన అంటే ఇక ఆ నిబంధన ఆల్వేస్ ఎల్లప్పుడూ మనతో ఉండే నిబంధన. అలాంటి ఒక నిబంధన దేవుడు చేయబోతున్నాడు. ఎందుకో దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిబంధన చేస్తే మనం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. ఆయన మనందరితో నిత్య నిబంధన చేయునుగాక. కనుక కరెక్షన్స్ చేసుకుందాం, నిందారహితులుగా జీవిద్దాం, ఎక్కడ ఏ ఫాల్ట్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకుందాం. మీకోసం దేవుడు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఆగిపోయిన కార్యాలు చేయబోతున్నాడు. అబ్రహాముకి 24 సంవత్సరాల తర్వాత
అనిత్య నిబంధన చేసి దేవుడు ఆ కార్యాన్ని కుమారుని ఇస్తానన్నాడు. కుమారుని అనుగ్రహించి నోటి నిండా నవ్విచ్చాడు. అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాముకు సుసాధ్యపరిచాడు. మీ అసాధ్యాలన్నీ సుసాధ్యం కాబోతని మీతో నిత్య నిబంధన ఆయన చేశాడో, మీకు ఎన్నాళ్ళు జరగనవన్నీ జరుగుతాయి. అంత మాత్రమే కాదు, అద్భుతాలు జరుగుతాయి. అసాధ్యం సుసాధ్యమైంది, నోటి నిండా నవ్వుతారు. కాబట్టి ఇలాంటి గొప్ప సంతోష ఆనందాలు మనందరి కుటుంబాల్లో కృపగల దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన మనందరితో కూడా నిత్య నిబంధన చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను నేను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులతో దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు నిత్య నిబంధన జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరు నిత్య నిబంధన చేస్తే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దేని కొరకైతే ఎదురు చూపులు చూస్తున్నామో అది నెరవేరబోతుంది. నోటి నిండా నవ్వు కలగబోతుంది. అసాధ్యాలు సుసాధ్యం కాబోతున్నాయి. కనుక ప్రతి వ్యక్తి జీవితంలో ఈ కార్యాలన్నీ జరుగునట్లు నిత్య నిబంధన చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.